వరల్డ్స్ కాస్ట్లియస్ట్ కాఫీ ఏంటో తెలుసా? ఈ సివెట్ క్యాట్ అంటే ఈ పిల్లి యొక్క షిట్ ఈజ్ ద వరల్డ్స్ కాస్ట్లియస్ట్ కాఫీ బీన్ అంట. సో ఇలాంటి చాలా చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ గురించి తెలుసుకున్నామన్నమాట. ఎక్కడ అంటే చిక్మంగళూరు అనే ఏరియాలో, కర్ణాటకలో ఉంది. అసలు కాఫీ ఇండియాలోనే ఉండేది కాదంట. అసలు కాఫీ ఇండియాకి ఎవరు తీసుకొచ్చారు అదొక పెద్ద స్టోరీ. అండ్ లిటరలీ దొంగతనం చేసి తీసుకొచ్చారంట కాఫీని, ఆ కాఫీ బీన్స్ని. తెచ్చిన విధానం కూడా చాలా వెరైటీగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రస్తుతం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ కాఫీ ప్లాంటేషన్ యొక్క చరిత్ర అందరికీ చాలా వెరైటీగా అనిపిస్తుంది. సో మనం ఫస్ట్ ఈ హిస్టరీ ఏంటో తెలుసుకుందాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి లాస్ట్ వరకు. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనము కర్ణాటకలోని చిక్మంగళూరు అనే ప్లేస్లో కాఫీ మ్యూజియంలో ఉన్నామన్నమాట. ఈ మ్యూజియంలో కాఫీ యొక్క హిస్టరీ అండ్ దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చాలా నీట్గా ప్రజెంట్ చేశారు. సో హిస్టరీలోకి వెళ్ళిపోతే మన ఇండియాకి కాఫీ అనేది అసలు ఉండేదే కాదంట. ఆ చెట్లు ప్లాంటేషన్స్ అనేవి ఉండేవే కాదంట. అయితే కొన్ని ఏళ్ల సంవత్సరాల క్రితం అంటే అరౌండ్ 17th century బాబు బుదాన్ అనే వ్యక్తి మక్కాకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వచ్చేటప్పుడు 7 కాఫీ బీన్స్ అనేవి తన గెడ్డంలో దాచుకుని వచ్చారంట. అప్పట్లో ప్రపంచానికి మొత్తము సౌదీ అరేబియా అనేది చాలా పెద్ద కాఫీ ఎక్స్పోర్టర్. దాని తర్వాత బాబు బుదాన్ ఎప్పుడైతే ఆ 7 కాఫీ బీన్స్ ఇండియాకి దాచుకుని తీసుకొచ్చారో అప్పుడు ఆ 7 బీన్స్ ప్లాంట్ చేసి హార్వెస్ట్ చేశారంట. అప్పుడు మహావృక్షాలలాగా ప్లాంటేషన్స్ అనేవి చాలా బాగా పెరిగాయి. అప్పటి నుంచి ఇండియా కూడా కాఫీని ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేసిందంట. కాఫీ ప్లాంటేషన్స్ పెరగడానికి వెదర్ కండిషన్స్ చాలా సూటబుల్గా ఉండాలి. సో చిక్మంగళూరు లాంటి హిల్ స్టేషన్స్లో, అరకు ఇలాంటి, కూర్గ్ ఇలాంటి హిల్ స్టేషన్స్లో బాగా మనం చూడొచ్చు అన్నమాట. ఈ కాఫీని ఎలా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళంటే బీన్స్లా కాకుండా రోస్ట్ చేసి పౌడర్ చేసి అప్పుడు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళంట. కొన్ని కొన్నిసార్లు కాఫీ బీన్స్ అనేవి మాన్సూన్ విన్స్కి అండ్ వర్షాలకి తడిచి కొత్త టేస్ట్ని కూడా క్రియేట్ చేసేవి. సో అలా క్రియేట్ చేసిన ఫ్లేవర్స్ యొక్క ప్రపోర్షన్స్ మిక్స్ చేసిన దాన్ని బట్టి క్యాపుచినో, రాబస్ట్ ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లేవర్స్ ఆఫ్ కాఫీస్ అనేవి తయారయ్యాయంట. ఈ కాఫీ మ్యూజియం ఎంట్రీ ఫీ వచ్చేసి 30 rupees పర్ పర్సన్ అన్నమాట. అండ్ మార్నింగ్ 10 o'clock ఓపెన్ చేస్తారు. మేమైతే ఇక్కడ కాఫీ పౌడర్ కూడా పర్చేస్ చేద్దామని వెళ్ళాము. అన్ఫార్చునేట్లీ వాళ్ళు అక్కడ కాఫీ అనేది సెల్ చేయట్లేదు అన్నమాట. సో కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు అమెజాన్ వాళ్ళతో టైఅప్ అయ్యి ఆ కాఫీ పౌడర్ అనేది అమెజాన్లోనే అమ్ముతున్నారంట. ఒకవేళ మీరు కాఫీ టేస్ట్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి అక్కడ 20 rupees పర్ కప్ అన్నమాట ఆర్డర్ ఇస్తే వాళ్ళు అక్కడే ప్రిపేర్ చేసి మనకి సర్వ్ చేస్తారు. ఇక్కడ మనం పురాతనమైన కాఫీ మెషిన్స్ అండ్ కాఫీ పౌడర్ యూజ్ చేయడానికి యూజ్ చేసే మెషిన్స్ అన్నీ మనం చూడొచ్చు అన్నమాట. కాఫీ బీన్స్ని కలెక్ట్ చేయడం ఒకటే కాదు, ఆ కాఫీని మళ్ళీ డ్రై చేసి దాన్ని మళ్ళీ పౌడర్ చేయడం అనేది చాలా హ్యూమన్ ఎఫర్ట్ కూడుకొని ఉందన్నమాట. ఇండియాకి సంబంధించే కాదు ప్రపంచానికి సంబంధించిన కాఫీ ఎలా తయారైంది, అసలు ఫస్ట్ కాఫీని కనిపెట్టింది ఎవరు, ఎక్కడ క్రియేట్ అయింది అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ మ్యూజియంలో మనం చూడొచ్చు అన్నమాట. కాఫీ గింజలకి గ్రేడింగ్ కూడా జరుగుతుంది. సో ఆ గ్రేడింగ్ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. Thank you.
చిక్మంగ్ళూర్కి ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ అది బాబు భూదాన్ ఎస్టేట్స్ అనే కనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పటికీ కూడా ఈ కాఫీ ప్లాంటేషన్స్ అనేవి వాళ్ళ జనరేషన్స్ యొక్క సంరక్షణలోనే ఉన్నాయన్నమాట. సో ఆయన ఈ కాఫీ ప్లాంటేషన్ని ఇండియాకి తీసుకొని వచ్చి ఇంత ఎక్స్పాండ్ చేసినందుకు ఆయనకి బాబు భూదాన్ గిరి అనే ప్లేస్లో, అదొక వ్యూ పాయింట్ అన్నమాట, ఆయన యొక్క సమాధి ఉంటుంది. అక్కడ ఆయనతో పాటు ఆయన ఫాలో అయిన నలుగురు శిష్యుల యొక్క సమాధి కూడా అక్కడ ఉంటుంది అన్నమాట. దాని డీటెయిల్స్ కూడా నేను ఇంకొక వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఆ ప్లేస్కి వెళ్ళడం కూడా చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. సో మస్ట్ విజిట్ ప్లేస్ అది వచ్చేసి. దానికి కూడా టైమింగ్స్ అండ్ టికెట్ ప్రైజెస్ అవి ఉన్నాయన్నమాట. ఆ డీటెయిల్స్ అన్నీ ఇంకొక వీడియోలో చెప్తాను. సో ఈ కాఫీ మ్యూజియం వచ్చేసి కంప్లీట్గా మనము తయారు కూడా చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు కాఫీని. సో ప్రస్తుతం ఆ ఫీచర్స్ అనేవి ఆపేశారన్నమాట. ఇంతకుముందు అయితే మనకి ఎలాంటి కాఫీ కావాలి, ఎంత ప్రపోర్షన్ ఆఫ్ కాఫీ పౌడర్ ఉండాలి, మిల్క్ ఉండాలి అని కూడా అక్కడ చూసి మనంతట మనం తయారు చేసుకునే విధంగా కూడా ఉన్నాయి. సో ప్రస్తుతం అయితే లేదు. ఒకవేళ మనకు కావాలనుకుంటే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అన్నమాట. సో ఇంకొక ప్లేస్లో వచ్చేసి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాఫీ బీన్స్. వెదర్ అండ్ సీజన్ని బట్టి కాఫీ బీన్ పెరగడం అనేది కూడా డిఫర్ అవుతుందంట. దాన్ని బట్టి టేస్ట్ కూడా మారుతూ వస్తుంది. ఎస్పెషల్లీ ఇండియాలో, అది కూడా చిక్మంగ్ళూరులో గ్రో అయ్యే కాఫీ బీన్స్ వచ్చేసి షేడ్లో గ్రో అవుతాయన్నమాట. వేరే కంట్రీస్లో ఏంటంటే ఓపెన్గా ఎన్ని వీలైతే అన్ని టెర్రైనే కాదు, నార్మల్గా ఇంట్లో కూడా అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి కాఫీ ప్లాంటేషన్స్ అనేవి పెంచుతూ ఉంటారు, దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. కానీ ఇండియాలో మాత్రము, ఎస్పెషల్లీ ఈ ప్లేస్లో చిక్మంగ్ళూర్ అండ్ కూర్గ్ అలాంటి ప్లేసెస్లో మాత్రము క్వాంటిటీకి కాంప్రమైజ్ అయిపోయి క్వాలిటీకి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి హై టెర్రైన్లో ఓవర్ షేడ్లో పెంచుతారన్నమాట. దానివల్ల టేస్ట్ అనేది చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఇండియన్ కాఫీకి చాలా చాలా డిమాండ్ అనేది ఎక్కువ అన్నమాట. సో ఇక్కడ వరల్డ్లో మొత్తం దొరికే కాఫీ యొక్క డిఫరెంట్ డిఫరెంట్ మెషిన్స్ అండ్ ఎలా ప్రిపేర్ చేస్తారు, ఏ బీన్స్ ఉంటాయి, దాంట్లో విటమిన్స్ ఎంత, కెఫైన్ క్వాంటిటీ ఎంత, చూసారా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మెషిన్స్, అంటే కాఫీ యొక్క బీన్స్ని ప్లక్ చేసి అంటే పూర్తిగా రైప్ అయిన తర్వాతే హ్యాండ్ పిక్ చేస్తారన్నమాట. ఇక్కడ మెషిన్ కూడా కాదు. దాని తర్వాత దాన్ని గ్రేడింగ్ సిస్టమ్ లాగా దాన్ని ఎండబెట్టి బీన్స్ని తీసి రోస్ట్ చేసి దాన్ని మళ్ళీ పౌడర్ చేసి మళ్ళీ దాన్ని ప్రపోర్షనేట్గా వేరే వాళ్ళ కంపెనీకి అమ్మితే వాళ్ళు దాన్ని మళ్ళీ వాళ్ళ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మిక్స్ చేసుకుని దాన్ని మళ్ళీ మార్కెట్లోకి అమ్ముతారన్నమాట. సో అలా కాఫీ యొక్క ప్రైజెస్ అండ్ క్వాలిటీ కూడా డిఫర్ అవుతూ ఉంటుంది. సో నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా వరల్డ్ కాస్ట్లియెస్ట్ కాఫీ అని, అది ఒక పిల్లి యొక్క షిట్ అన్నమాట. దానికి చాలా చాలా డిమాండ్ ఉంది. అది ఏంటి అంటే కాఫీ బీన్స్ తింటుందంట, తిన్న తర్వాత అది సెమీ డైజెస్ట్ అవుతుంది. దానివల్ల యొక్క బయటకు వచ్చిన మలంని వీళ్ళు కలెక్ట్ చేసి దాన్ని క్లీన్ చేసి దాన్ని మళ్ళీ బీన్స్ని పౌడర్ చేసి అమ్ముతారు. ఒక 50 grams కాస్ట్ వచ్చేసే కొన్ని వేలల్లో ఉంటుందంట. అండ్ కాఫీ లవర్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. కంపల్సరీ 90% ఆఫ్ పీపుల్ లేచిన వెంటనే బెడ్ కాఫీతో వాళ్ళ డేని స్టార్ట్ చేస్తారు. అండ్ కాఫీ పడకపోతే వాళ్ళకి రోజే గడవదు. సో ఇలాంటి అద్భుతమైన ఒక ఇంగ్రీడియంట్ని, ఒక ఫుడ్ టైప్ ఆఫ్ డ్రింక్ని మన లైఫ్లోకి తీసుకొని వచ్చి అండ్ మోర్ ఓవర్ ఇండియాలోకి తీసుకుని వచ్చిన బాబు భూదాన్ అనే వ్యక్తికి చాలా చాలా గ్రాటిట్యూడ్తో ఆ చిక్మంగ్ళూర్ అనే ప్లేస్లో, ప్రతి ప్లేస్లో కాఫీ ప్లాంటేషన్ ఆర్ కాఫీ మ్యూజియం ఆర్ కాఫీ షాప్ ఉన్న ప్రతి ప్లేస్లో ఆయనకి సంబంధించిన హిస్టరీ అండ్ ఆయనకి డెడికేట్ చేస్తూ ఒక కొటేషన్ కూడా వాళ్ళు డిస్ప్లే చేస్తారన్నమాట. సో ఈ హిస్టరీ మీకు చాలా కొత్తగా అనిపించింది అని నేను అనుకుంటున్నాను. దీది కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అందరితో పాటు మనం కూడా నేర్చుకుందాము. నెక్స్ట్ టైం మీరు చిక్మంగ్ళూర్ విజిట్ చేయడానికి ప్లాన్ చేస్తే మాత్రం
మాత్రం ఈ ప్లేస్ అస్సలు మిస్ అవ్వకండి. కాఫీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అవి చాలా బాగా చెప్పారనమాట, అండ్ చాలా బాగా కూడా మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.